ఏసుతో టీవి గాను పోదమా అడ్డుగా వచ్చు వైంది గెల్వను యుద్ధనా రంబుతో బోదము యుద్ధనా రంబుతో బోదము ఏసుతో టీవి గాను పోదమా అడ్డుగా వచ్చు వైంది గెల్వను యుద్ధనాదు ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా మన ప్రభువును రక్షకుడైన యేస్ క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను మా యొక్క యేసుతో నడుచుట టీవీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము ఈ యొక్క క్రిస్మస్ మీ జీవితంలో ఆనందమును సంతోషమును నింపాలని దేవుని దీవెనలు ఆ యొక్క క్రీస్తు పుట్టుకలో ఆయన ఏ విధ ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు అనేటువంటి ఆ యొక్క సకల ఆశీర్వాదాలు క్రీస్తు పుట్టుకలో ఉన్నటువంటి సకల ఆశీర్వాదాలు ఆయన పుట్టుక ద్వారా ఆయన పుట్టుక ద్వారా కలిగినటువంటి సకల ఆశీర్వాదాలు ఐశ్వర్యాలు మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలా తోడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము క్రిస్మస్ అనగా రెండు మాటలు కలిసి ఒక మాటగా చేర్చబడినటువంటి మాట క్రైస్ట్ అనగా క్రీస్తు మాస్ అనగా ఆరాధన క్రిస్మస్ అనగా క్రీస్తుకు ఆరాధన అనేటువంటిది మన యొక్క అర్థముగా ఉన్నది ఈ యొక్క క్రీస్తు ఆరాధన నిజమైనటువంటి ఆరాధన క్రీస్తును ఆరాధించేటువంటి ఈ క్రిస్మస్ ఆ యొక్క దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క ఆ యొక్క రాక దేవుని యొక్క ఆ యొక్క ఈ లోకమునకి ఒక మానవ రూపిగా ఈ లోకంలో మనల్ని మన కొరకు ఆయన ఉద్భవించినటువంటి ఈ దినాన్ని దేవుడు మన కొరకు ఈ లోకంలో ఒక మనిషిగా ఉద్భవించినటువంటి ఈ దినాన్ని క్రిస్మస్ పర్వదినంగా మనం ఆచరిస్తున్నాం ఈ దినము మనకి ఎంతో సంతోషకరమైనటువంటిది ఈ యొక్క ఆనందకరమైనటువంటి సమయంలో మనం దేవుని మాటలు కొని విందాం ఈ యొక్క క్రిస్మస్ యొక్క నిజమైన క్రిస్మస్ యొక్క అర్థాన్ని మన జీవితాల్లో మనం అనుభవిస్తూ ఆ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని మన కుటుంబాల్లో మన జీవితాల్లో మనం పొందుకోవాలని ఆకాంక్షిస్తున్నాం ఈ యొక్క ప్రభు ఆ యొక్క ఈ లోకంలో జీవించి ఆ యొక్క ఒక రాజుగా లేదంటే ఒక ఒక గొప్ప చక్రవర్తిగా లేదంటే ఒక గొప్ప గొప్ప వ్యక్తిగా ఈ లోకంలోకి రావడానికి ఇష్టపడలేదు కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఒక సామాన్యమైనటువంటి పేద పేద కుటుంబంలో ఒక వడ్రంగి వాని కుటుంబంలో ఆయన జన్మించడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు ఎందుకంటే ఆయన ఒకవేళ జన్మించాలంటే రాజగృహంలో ఆయన జన్మించవచ్చు లేదంటే ఒకవేళ జన్మించాలంటే ఒక గొప్ప అధికారి ఇంట్లో ఆయన జన్మించవచ్చు ఆయన ఆ విధంగా జన్మించినట్లయితే అందరికీ ఆయన అందుబాటులో ఉండేవాడు కాదేమో అందుకని ఆయన ఒక పేద దీన మరియ ఇంట్లో ఒక వడ్రంగి చేసు పని చేసుకునే ఒక యోసేపు ఇంట్లో ఆయన జన్మించినట్టుగా మనం చూస్తున్నాం ఒక పశువుల పాకలో ఆయన ఎంతో దీనుడిగా ఆయన జన్మించినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఆయన జన్మలో ఎంత దీనత్వం మనకు కనపడుతుందో చూడండి ఆయన జన్మలో మనము ఎంతో ఆ యొక్క దీనుడిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం చూడండి అందుకనే మనము ఆ యొక్క ఆయన్ను ఆరాధించేటువంటి వారంగా నిజమైనటువంటి ఆరాధికులంగా క్రీస్తును ఆరాధించేటువంటి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి క్రీస్తును ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నామండి చూడండి అందుకనే ఫిలిపిలు రాసిన పత్రిక ఆ యొక్క మనం చూసినట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరు ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలో మనం చూస్తున్నాం కదా ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగాట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నానని మనం చూస్తున్నాం చూడండి ఆయన దేవుడు ఆయన సాక్షాత్తు దేవుడు ఆయన దేవుడు అయ్యుండి కూడా ఆయన ఆ యొక్క ఆ యొక్క మనుష్య మనుషునిగా ఆయన ఈ లోకంలోనికి రావడానికి ఇష్టపడ్డాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన సాక్షాత్తు దేవుడు అయ్యిండి ఆయన మన నిమిత్తము మన పాపం రక్షించేట కొరకు మనల్ని ఆ యొక్క పాపం నుంచి విడుదల కలుగజేట కొరకు ఒక మనుషునిగా బాలునిగా ఈ లోకంలో ఉద్భవించినటువంటి రోజును మనం క్రిస్మస్గా మనం జరుపుకుంటున్నామండి చూడండి ఈ క్రిస్మస్ మన జీవితాల్లో ఎంతో ఆనందాన్ని కలిగజేసింది ఈ ఆయన ఈ లోకంలో మనకు రావడం ద్వారా మన పాపాల నుంచి మనకు రక్షణ పొందుకున్నాం చూడండి నిజమైనటువంటి ఆరాధన మనము ఈ యొక్క సమయంలో చేసే వారంగా ఉంటాం దేవునికి లోబడేటువంటి వారంగా మనం ఉండాలి దేవుడు ఆ యొక్క ఈ మానవ రూపిగా చిన్న బాలునిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన్ను కొంతమంది ఆరాధించారు కొంతమంది ఆయనకు విధేయత చూపించి ఆయన రాజుగా ఈ లోకంలోనికి ఆహ్వానించారు అయితే కొంతమంది అయితే ఆయన్ని ఆయన ధిక్కరించి ఆయన్ని ఆయన్ని దూరంగా ఆయన్ని సరిగా ఆరాధించలేని స్థితిలో వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అటువంటి రెండు రకాలైనటువంటి మనుషులు గురించి మనం ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానం చేద్దామండి ఈ యొక్క ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కొంతమంది ఆ యొక్క గొర్రెలు గొల్లలు జ్ఞానులు ఆయన ఎంతగానో ఆ దేవుని మాటకు లోబడి ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం ఈ యొక్క వారి గురించి మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం చూడండి దేవునికి విధేయత చూపించిన వారిలో నలుగురు వ్యక్తులని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను మొట్టమొదటిగా అందులో దేవునికి విధేయత చూపించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి యోసేపు ఆయన యేసుక్రీస్తు ఆ తండ్రిగా ఆ యొక్క ఆ యొక్క మరియు భర్తగా ఆ యొక్క ఆ యోసేపు ఎంతో విధేయత చూపించి ఉన్నాడు చూడండి కన్య ఆ యొక్క గర్భం ధరించి ఆ యొక్క ఆ సమయంలో కన్య గర్భం ధరించింది అని తెలిసినట్లయితే రాళ్లతో కొట్టబడేటువంటి సమయం అటువంటి సమయంలో ఒకవేళ యోసేపు గారు ఆ విధంగా ఆమె ఆమె గురించి ఇతరులకు తెలియజేసినట్లయితే ఆ మరియను ఆ యొక్క రాళ్లతో కొట్టుండేవారు చూడండి అటువంటి సమయంలో ఎంతో విధేయత చూపించి ఉన్నాడు ఎంతో ఆ దేవునియందు ఆ యొక్క దేవుని మాటకు విధేయత మనం చూపించి ఉన్నాడు చూడండి దేవదత్తు ద్వారా హెచ్చరించబడి యోసేపు ఆ యొక్క మరియను చేర్చుకోవడానికి ఏ విధంగా కూడా ఆయన వెనుక తీయలేదు చూడండి ఎంతో విధేయత యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం చూడండి ఆ భాగాన్ని మీకు చూపిస్తాను మత్స్య సువార్త మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వచ్చిన మనం చదువుకున్నట్లయితే అక్కడ యోసేపు చూపించినటువంటి విధేయతని మనం అక్కడ చూస్తున్నాం ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించను అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని ప్రభు దూత స్వప్నం ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యోసేపు నీ భార్య అని మరియను చేర్చుకుంటే భయపడుకోము ఆమె వలన గర్భము ధరించినది ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసును పేరు పెట్టదు అనిను చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే దేవదూత ద్వారా మరియ గర్భము ధరించిందని ఆ యొక్క కుమారుని కంటుందని ఆయనకు యేసు అని పేరు పెట్టాలని ఆ యొక్క దేవదూత ద్వారా హెచ్చరించబడినటువంటి యోసేపు విధేయత చూపించాడు మరియను ఆయన చేర్చుకున్నాడు ఇటువంటి ఆ యొక్క గొప్ప మనస్సు యోసేపు కలిగి ఉన్నాడు యువసేపు కలిగినటువంటి ఈ మనస్సు ఆ యొక్క దేవుడు ఎరిగి ఎరిగి ఉన్నాడు కాబట్టి ముందుగానే యోసేపు కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు చూడండి అదేవిధంగా తల్లి అయిన మరియా యొక్క విధేయత గురించి మనం చూద్దాం తల్లి అయిన మరియ కన్యక ఆ యొక్క కన్యక ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినటువంటి స్త్రీ ఆ యొక్క కన్యక తన జీవితంలో ఎప్పుడు కూడా ఈ విధంగాను కూడా పాపం చేసినట్టుగా మనం చూడలేదు ఆ విధంగా అంత పరిశుద్ధంగా ఆమె జీవించింది కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమె ద్వారా ఈ లోకంలోనికి రావడానికి ఇష్టపడ్డారు చూడండి ఆమె ద్వారా ఈ లోకంలోనికి ఆయన జన్మించడానికి ఆయన ఇష్టపడి ఆయొక్క కన్యక మరియు గర్వం ద్వారా ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఎవరు కూడా స్త్రీకి జన్మించిన సంతానముగా ఎవరు లేరు అందరూ కూడా ఆ పురుష సంతానంగానే పిలువబడుతున్నాం అయితే ఈ లోకంలో కేవలం ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే ఒక స్త్రీకి మాత్రమే పుట్టి కన్యక గర్భవతి ఏ కుమారునికనే విధంగా కన్యకకు పుట్టిన కుమారుడు ఎవరంటే అది కేవలము మన యేసుక్రీస్తు వారు మాత్రమే చూడండి అంత గొప్ప పవిత్రమైనటువంటి జన్మ మన ప్రభు అని వారు కలిగి ఈ లోకంలోనికి ఆయన ఉద్భవించి ఉన్నారు చూడండి మరియ చూపించినటువంటి విధేయత గురించి మనం ధ్యానం చేద్దాం మరియా తన యొక్క తన యొక్క జీవితంలో ఎంతో పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి ఆ యొక్క ప్రభువు తన ద్వారా ఈ లోకంలోనికి వస్తున్నప్పుడు ఆమె ఎంతో విధేయత చూపించి తన ద్వారా రావడానికి ఆమె తన జీవితంలో ఆమె ప్రభువును ఈ లోకంలోనికి ఆహ్వానించడానికి ఒక సాధనంగా ఆమె వాడబడింది ఆమె చూపించిన విధేయత మనకి ఎంతో ఆదర్శనీయం చూడండి ఆమె విధేయత గురించి మనం చూసినట్లయితే లోక వార్త మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినలో మనం చూసుకుంటామండి చూస్తామండి మరియా భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి అని దేవదూత మరీతో చెప్పినప్పుడు ఎంతగానో ఆయన ఆనందించి ఎంతగానో విధేయత చూపించి ఆమె ప్రభువుకు ఆయన ప్రభు కార్యం కొరకు ఆమె ఎంతగానో విధేయత చూపించినట్టుగా మనం చూస్తాం చూడండి మొదటి అధ్యాయము ముప్పై వచ్చినంలో మనం ముప్పై ఎనిమిదో వచ్చినాలో మనం చూద్దాం లోక స్వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినము అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంతటా ఆ దూత ఆమె నుండి వెళ్ళాను చూడని ఎంత గొప్ప విధేయత ఈమె చూపిస్తుంది ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చూడండి ఎంత గొప్ప విధేయత మరీ చూపిస్తూ ఉంది ఎంత గొప్ప ఈ యొక్క సబ్మిషన్ ఆ దేవుని కొరకు అప్పగించుకోవడం తన తన స్వయం తన తన జీవితంలో సమర్పించుకోవడం తన జీవితాన్ని దేవుని పని కొరకు సమర్పించుకోవడం ఎంత విధేయత మరీ చూపిస్తుందో కదా చూడండి అందుకనే అందుకనే అంటున్నారు కదా ఆమె స్త్రీలందరిలో కూడా ఆమె ఆశీర్వదించ ఘనురాలు అని చెప్పి ఆమె కీర్తించబడింది స్త్రీలందరిలో ఈ భూమి మీద ఉన్నటువంటి స్త్రీలందరిలో ఆమె ఘనురాలు ఆమె ఎంతో ఘనము చెందినటువంటి వ్యక్తి అని ఆమె ఎందుచేత ఎందుచేతంటే దానికి కారణం ఆ యొక్క ఆమె చూపినటువంటి విధేయత ఆమె చూపినటువంటి దేవునికి ఆమె చూపినటువంటి ఆ విధేయత వలన ఆమె దేవునికి లోపడడం దేవుని మాటకి లోబడడం వల్ల దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకోవడం వల్ల దేవుని చిత్తానికి తను తాను సమర్పించుకోవడం వల్ల ఆమె అటువంటి గొప్ప ఆధిక్యత ఈ లోకంలో పొందుకుంది అందుకనే అలాగే అదేవిధంగా మనం చూసినట్లయితే ఆ యొక్క గొల్లలు గొల్లలు తమ జీవితంలో గొల్లలు కూడా ఎంతో గొప్ప విధేయత చూపించి ఉన్నారు ఆ యొక్క పొలంలో వారు గొర్రెలు కాసుకుంటూ ఉండనగా పొలంలో ఆ యొక్క వారి మందలను కాచుకుంటూ ఉండగా ఆ యొక్క మొట్టమొదటి వార్త ప్రభు పుట్టాడని ఆ యొక్క మొట్టమొదటి వార్త గొల్లలకు తెలియజేయబడింది ఆ యొక్క ఎందుకు పనికి రానటువంటి ఆ యొక్క చదువు రానటువంటి ఆ గొల్లలకి మొట్టమొదటి ఆ వార్తను దేవుడు తెలియజేశాడు చూడండి చూడండి ఎంత గొప్ప భాగ్యం వాళ్ళు పొందుకున్నారు చూడండి వెంటనే వాళ్ళు ఏం చేశారండి ఏమీ ఆలోచించలేదు తమ మందల్ని అక్కడే విడిచిపెట్టేసి ప్రభుని చూడడానికి వారు తక్షణమే వచ్చి ప్రభువును దర్శించినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఎంత విధేయత వీరు చూపించారు చూడండి వారి గురించి మనం చూడాలంటే ఆ యొక్క లోకాసు వార్తలోనే రెండవ అధ్యాయము లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన మనం చూసినట్లయితే వారి గురించి మనం అక్కడ చదువుతాం చూడండి మనం చూద్దాం లోకస్ వార్త రెండో అధ్యాయము చూడండి ఇక్కడ వారికి దూత వాళ్ళకి తెలియజేస్తూ ఉంది లోకస్ వార్త రెండో అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూసినప్పుడు దూత ఇదిగో గొర్రెల కాపుర్లారా మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అయినా ఈయన క్రీస్తు అనే ఆయన క్రీస్తు అనే పేరు కలిగి ఉంటాడు ఆయన మీరు వెళ్ళి ఆరాధించండి ఆయన కొరకు ఆయనకి మీరు వెళ్ళి మీరు దర్శించి రండి అని గొలలు చెప్పినప్పుడు అప్పుడు దో దేవత వారికి చెప్తుంది కదా దావిదు పట్టణమందు ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచదరని ఆ యొక్క దూత గొల్లలతో చెప్పినప్పుడు ఆ గొల్లలు వచ్చి ఆయన్ని చూచి ఆ పొత్తి గుడ్డలతో చూ ఆ గుడ్డలతో చుట్టబడినటువంటి క్రీస్తును ఆ పశువుల తోటలో చూచి ఆయన్ని పూజించి ఆయన ఆరాధించి ఆ వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఎంత గొప్ప విధేత ఈ గొల్లలు కలిగి ఉన్నారు ఈ విధంగా ఈ మనము మనము కూడా గొల్లల వలె విధేయత కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి వారు చదువుకోలేదు వారు చదువు రాదు అనామకులు ఆ పామరులు అటువంటి ఆ సమయంలో ఆ యొక్క చేసేటువంటి ఆ గొల్లలుగా పనిచేసేటువంటి వ్యక్తులు ఏమీ తెలియని అమాయకులు అనేటువంటి ప్రజలను ఆ గొల్లలుగా వారు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం అటువంటి ప్రజలు మొట్టమొదటిగా దేవునికి విధేయత చూపించారు చూడండి అందుకనే ఆ యొక్క దేవుడు అటువంటి వారిని మొదట ఏర్పాటు చేసుకున్నాడు అందుకనే ఆయన ఈ లోకంలో ఒక గొప్పవాడిగా గొప్పవారి మధ్యలో ఆయన వచ్చి ఉండడానికి ఆయన రాలేదు ఒక దీనుడిగా దీనుల మధ్యలో నివాసం చేయడానికి దీని మనస్సు కలిగిన వారి మధ్య నివాసం చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ఆ దీనులైనటువంటి గొర్రెల మధ్య ఆయన వచ్చి దీనులను ఆయన తన తన దగ్గరికి ఆహ్వానించుకున్నట్టుగా మనం చూస్తున్నాం వారు దేవునికి లోబడి దేవుని మాటకి లోబడి దేవుని యొక్క రాజ్యవ్యాప్తికై దేవుణ్ణి చూసినటువంటి వారిలో మొట్టమొదటిగా వారు ఉండి దేవుణ్ణి మొట్టమొదటిగా వారు ప్రచురం చేసిన వారిలో వారు ఉన్నారని చెప్పి మనం చూస్తున్నాం వారు చూసిన తర్వాత వారు ఏం చేశారండి అలా వెళ్ళి ప్రభువుని గురించి వారు ఆ ప్రాంతం అంతా కూడా ప్రచురం చేశారని మనం చూస్తున్నాం చూడండి అక్కడ మనం చూస్తాం లోక సవర్త రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో వారు వెళ్ళి త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో ఉన్న శిశువును చూచి వారు చూచి ఈ శిశువుని గుర్తి సంతో చెప్పబడిన ఈ మాటలను ప్రచురం చేసి మొట్టమొదట యేసుక్రీస్తుని గుర్చిన సువార్తను ప్రకటించింది ఎవరండి గొల్లలు అటువంటి గొప్ప భాగ్యం వారు పొందుకున్నారు అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు ఎందుకంటే దేవుడు వారి విధేయత ఎదిగినటువంటి వాడు మనం కూడా ఈ రోజుల్లో ఆయన విధేయత కలిగి ఉందాం గొల్లలు చూపించినటువంటి విధేయత మనం కలిగి ఉందాం మనము వినయమనస్కులై మనం జీవిద్దాం ఎందుకంటే దీని 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 యద్ధ వినయ మనస్సు కలిగిన వారి యొద్ద విరిగి నలిగిన హృదయం గలవారి యొద్ద ఆయన నివసించేటువంటి దేవుడు కాబట్టి అటువంటి మనస్సు మనం కూడా కలిగి మనం జీవించినప్పుడు అటువంటి విధేయత మనం కూడా నేర్చుకుని మనం జీవించినప్పుడు మనం కూడా ఎంతగానో ఆశీర్వదించబడతాం చూడండి నాలుగవదిగా విధేయత చూపించినటువంటి వారిలో జ్ఞానులు మనం చూస్తాం వీళ్ళు ఎంతో తత్వజ్ఞానం తెలిసినటువంటి వారు ఈ వీరికి ఆ యొక్క ఖగోళ శాస్త్రము ఆ యొక్క భౌతిక శాస్త్రము అన్ని విషయాల్లో ఎంతో ఆరుతీరినటువంటి వారు ఆ యొక్క నక్షత్ర నక్షత్రాలు చూడడం నక్షత్రాలు గమనాలు వారు గమనించడం వాటన్నిటిని గురించి వారు ఎంతగానో వారు జ్ఞానం కలిగినటువంటి వారు వీరు ప్రభువుకి లోబడినట్టుగా మనం చూస్తున్నాం ఆ యొక్క తూర్పు దిక్కున ఒక తార ఉదయించినప్పుడు ఆ తార ఆ తార ఎటువైపు మార్గం చూపిస్తే అది ఎటువైపు పయనిస్తే దాన్ని వెంబడిస్తూ తూర్పు దేశం నుండి వారు యేసు చూడటం చూడడానికి వారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం చూడండి వారి యొక్క విధేయత మన ఎంతగానో మన ఎంతగానో ఆదర మనకి ఎంతగానో మాదిరిగా ఉంది వారు ఎంత విధేయత చూపించారంటే చూడండి వారు ఎంతో దూర ప్రయాణం చేస్తారు ఆ సమయంలో ఎన్నో దినాలు వారు ప్రయాణం చేసి ప్రభువుని చూడడానికి వారు వచ్చి ఉన్నారు వారు వచ్చి ఎంతో విలువైనటువంటి బంగారము సాంబ్రాణి బోలము బంగారమును వారు ఆయనకి విధేయత చూపించినట్టుగా మనం చూస్తున్నాం ఆ యొక్క జ్ఞానుల గురించి మనం చూసినట్లయితే ఆ యొక్క మత్స్సు వార్తలో మనం వారి గురించి మనం చూస్తాం మత్స్సు వార్త రెండో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాల్లో మనం వారి గురించి చూస్తామండి మొట్టమొదట వారు పొరపాటు పడ్డారు ఎందుకంటే వా ఒక గొప్ప రాజు పుట్టాడంటే ఒక రాజు కుటుంబంలో పుట్టాడేమో అని ఆయన హీరో అయినటువంటి రాజు దగ్గరికి వాళ్ళు వెళ్ళి ఆ యొక్క యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడని ఆ యొక్క రాజుని అడిగినట్టుగా మనం చూస్తున్నాం ఆ యొక్క వారికి తెలియక వారు మొదట మొదట వారు రాజు దగ్గరికి వెళ్ళాడినప్పుడు రాజులో కలవరం ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం రాజులో ఈ విధంగా ఈ విధంగా రాజుకు రాజు కుటుంబంలో ఎవరు పుట్టలేదే ఈ విధంగా జ్ఞానులు ఎందుకు ఈ విధంగా రాజు కొరకు వెతుకుతున్నారని చిన్న కలవరం అక్కడ రాజు హృదయంలో ఏర్పడింది అక్కడ ఆ యొక్క వారు వారు వెళ్ళి రాజు యొక్క గృహంలో అడిగినప్పుడు ఇక్కడ ఎవరు పుట్టలేదు కానీ యూద బెత్లహేంలో అనగా యూదాలో ఆయన పుడతాడని బైబిల్ గ్రంథంలో ప్రవక్తల ద్వారా సెలవి ఇవ్వబడింది అని అక్కడ వారు ధర్మశాస్త్రంలో వారు లేఖనాల్లో చదివినప్పుడు వారు మరలా వచ్చి ప్రభు దూత ద్వారా వారు హెచ్చరించబడి వాళ్ళు ఆ యొక్క ప్రదేశంలో నుండి వేరే చోటికి ఆ యొక్క ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం జ్ఞానులు ఆ యొక్క వెళ్ళి ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించి మరలా ఆ ప్రభువు ఉన్న స్థలాన్ని చేరుకుని ఆ ప్రభువును పూజించి వారు పెట్టెలు విప్పి బంగారము బోలము సాంబ్రాన్ని ప్రభువుకు కానుకలుగా సమర్పించినట్టుగా మనం చూస్తున్నాం ఈ విధంగా వారు తమ జీవితంలో ఒక గొప్ప విధేయత వాళ్ళు చూపించారు అదే అదేవిధంగా అదేవిధంగా అదే సమయంలో అవిధేయత చూపించిన వారి విషయం కూడా మనం చూసినట్లయితే హే రోజు దేవునికి అవిధేయత చూపించాడు అక్కడ అవిధేయత చూపించిన వారిలో మొట్టమొదటిగా మనం చూస్తాం అతను హే రోజు అవిధేయత చూపించాడు ఏ రోజు చంపడానికి ప్రయత్నం చేశాడు అయితే అక్కడ ఆ సమయంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులు కూడా ఆయన చిత్తానికి ఆయన వచ్చాడనేటువంటి విషయానికి అవిధేయత చూపించారు చూడండి ఈ విధంగా వాళ్ళు అవిధేయత చూపించడం ద్వారా ఎవరు వారికి దేవుని యొక్క దర్శనం కోల్పోయారు విధేయత చూపించినటువంటి యొక్క గొల్లలు జ్ఞానులు ఆ యొక్క దేవుని దేవుని దర్శనాన్ని పొందుకోగలిగారు ఈ విధంగా ఈ రోజుల్లో మనం కూడా దేవుణ్ణి చూడాలంటే మనం విధేయత కలిగి ఉంటేనే మనం దేవుని చూడగలగం ఈ విధేయత లేనట్లయితే మనం దేవుణ్ణి చూడలేమని మనం గుర్తించాలి ఎటువంటి ఎటువంటి విధేయత మనం చూపించినప్పుడు దేవుణ్ణి మనము చూసేటువంటి భాగ్యాన్ని మనం పొందుకుంటాం అందుకనే బైబిల్ గ్రంథంలో సెలవిచ్చారు కదా ఆయన కొండ మీద ప్రసంగంలో ఆయన సెలవిస్తారు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచదురు అని ఆయన చెప్తున్నారు అదే హృదయ శుద్ధి మనం కలిగి ఉండాలి అలా హృదయ శుద్ధి మనం కలిగి ఉన్నప్పుడు ఆయన చూచేటువంటి భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం ఇటువంటి ఈ సమయంలో కూడా మనము ఎంతో ఆనందంగా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాం అయితే నిజమైన క్రిస్మస్ ఆనందం మనలో ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు మన హృదయాల్లో జన్మించినప్పుడు క్రీస్తు మన పాప హృదయంలో రోత హృదయంలో ఆయన జన్మించి మన కొరకు ఆయన మరల మనల హృదయాల్లో జన్మించినప్పుడు నూతనంగా ఆయన మన రక్షకునిగా మనం అంగీకరించి మన పాత రోత జీవితాన్ని మార్చుకొని ఆయన కొరకు సాక్షులుగా మన లోకంలో జీవించినప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం మన హృదయాల్లో వస్తుంది అటువంటి అది నిజమైన క్రిస్మస్ ఏదో కొత్త బట్టలు కొనుక్కున్నామని ఇంటికి రంగులు వేయించుకున్నామని లేదంటే ఏదో కొత్త చెప్పులు మేము వేసుకున్నామని కానీ లేదంటే ఏదో మా మా యొక్క బంధువులు మాకు మా యొక్క మా యొక్క బంధువులు మా స్నేహితులు ఏదో మాకు గిఫ్ట్స్ ఇచ్చారు నేను వారి గ్రీటింగ్స్ గిఫ్ట్స్ ఇవ్వాలి ఇదే క్రిస్మస్ కాదు కానీ నీ హృదయం మారి నీ హృదయం మారి నీ పాప హృదయం మారి నీవు క్రీస్తు కొరకు సాక్షిగా ఈ లోకంలో జీవించాలంటే నేను తీసుకొని ఈ యొక్క లోకంలో ఈ యొక్క నీవు దేవుని కొరకు సాక్షిగా జీవించడానికి నిర్ణయం తీసుకొని ఆ యొక్క క్రీస్తుని హృదయంలో జన్మించినప్పుడు అది నీకు నిజమైన క్రిస్మస్ ఆ క్రిస్మస్ ద్వారా నీకు నీ జీవితము మార్చబడుతుంది ఏ విధంగా క్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఎంతో ఈ పాప లోకంలో ఎంతో మరి ఘోరమైనటువంటి స్థితిలో పాప స్థితిలో ఉన్నటువంటి జనులందరూ రక్షించబడి ఆ యొక్క దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని రాజ్యం కొరకు వారసులయ్యారు అదేవిధంగా నీ జీవితంలో కూడా క్రీస్తు జన్మించినప్పుడు క్రీస్తు నీ జీవితం ద్వారా ఆయన నీ జీవితంలో నీ హృదయంలో జన్మించినప్పుడు నీ జీవితం కూడా మార్చబడి నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేవాడిగా గొప్ప మేళ్లు పొందుకునేవాడుగా దేవుని కొరకు గొప్ప సాక్షిగా ఈ లోకంలో జీవిస్తూ గొల విధంగా అయితే దేవుని నామాన్ని ప్రచురపరిచారు అదేవిధంగా నీవు దేవుని నామాన్ని ప్రచురపరిచే విధంగా దేవుడు నిన్ను కూడా వాడుకుంటారు ఏ విధంగా అయితే దేవుణ్ణి దర్శించుకొని వారికి ఆయనకి విలువైన కానుకలు బంగారము సాంబ్రాణి బోలము అనుగ్రహించారు ఆ విధంగా నీవు కూడా ఆ యొక్క దేవునికి నీ విలువైనటువంటి నీ విలువైనది నీ విలువైన దాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి నువ్వు దేవునికి నీ విలువైన దాన్ని నువ్వు ఇచ్చినప్పుడు ఆయన బంగారము ఆయన ఒక రాజుగా వారు గుర్తించి ఆయనకి బంగారాన్ని బహుకరించినట్టుగా మనం చూస్తున్నాం వారు జ్ఞానులు వారు సమర్పించినటువంటి కానుకలు ఎంతో విలువైనటువంటి కానుకలు ప్రభువుకు సమర్పించారు అలాగే మన జీవితంలో కూడా మనం కూడా మన విలువైనటువంటివి ప్రభుకిచ్చి ప్రభువును కనపరుద్దాం మన విలువైనటువంటి సమయాన్ని ప్రభుకిచ్చి ప్రభువును కనపరుద్దాం మన విలువైనటువంటి మనకి ఎంతో విలువగా ఉన్నటువంటి వాటిని ప్రభుకిచ్చి మనం కనపరుద్దాం వాళ్ళు బంగారము ఆయనకి సమర్పించారు బంగారము రాజరికానికి గుర్తుగా ఆయనను రాజుగా వారు ఈ లోకంలోనికి ఆహ్వానిస్తూ ఆయనకి బంగారాన్ని కానుగ్రహ ఇచ్చారు ఆయన సాంబ్రాణి ఆయన పరిశుద్ధతకి గుర్తుగా ఆ యొక్క దేవుని యొక్క ని దేవుని ఆరాధించేటువంటి విషయంలో దానికి సూచనగా సాంబ్రాణిని వారు అనుగ్రహించారు వాళ్ళ బోళము ఆయన మరణ పునరుద్ధారణాలకి సూచనగా వారు బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించినట్టుగా మనం చూస్తున్నాం ఇటువంటి ఎంతో అమూల్యమైనటువంటి కానుకలు ఆ యొక్క జ్ఞానులు ప్రభువుకి సమర్పించారు ఆ విధంగా వాళ్ళు క్రీస్తును ఆరాధించేటువంటి విషయంలో క్రీస్తును గనపరిచేటువంటి విషయంలో క్రీస్తును హెచ్చించేటువంటి విషయంలో ఆ వాళ్ళు ఎంతగానో వాళ్ళు ఆసక్తి చూపించారు ఈరోజు మనం కూడా క్రిస్మస్ ఆరాధన జరుపుకున్నటువంటి మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నటువంటి మనం నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో మనం చూడాలని క్రీస్తును నిజంగా ఆరాధించాలి అనేటువంటి విషయంలో మనము తప్పిపోకుండా మనం కూడా క్రీస్తును ఇంకను అధికంగా ఆరాధిస్తూ ఈ యొక్క వచ్చే కాలమంతా కూడా మన జీవితంలో జరగబోయేటువంటి సమయంలో అంతా కూడా రాబోయే కాలంలో ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఆ యొక్క ఆ దేవుని యొక్క మహిమలో దేవునిని దేవుని నామాన్ని ప్రచురించే విషయంలో మనం ముందుకు సాగిపోవాలని దేవుని పేరట కోరుకుంటూ మీ అందరికీ మా కృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి గాక ఆమె We wish you a very happy and a prosperous Christmas. God bless you all. Thank you. ప్రార్థన అవసరతలు మరలా మీ కానుకలు పంపవలసిన మా చిరునామా పాస్టర్ జాచిన్ చార్లీ జీజస్ కాస్పల్ మినిస్ట్రీ డోర్ నెంబర్ పద్నాలుగు పదకొండు ఇరవై ఎనిమిది రాయపేట నర్సాపూర్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఈమెయిల్ పాస్టర్ జాచిన్ టూ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ టూ వన్ ఫోర్ మరి ఒక నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ థ్యాంక్ యూ And God bless you.